ఖర్చుపెట్టి మినీ ట్యాంక్ బండ్ గా మారుస్తామన్న గజ్వేల్ పాండవుల చెరువును ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అటు అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్లు కానీ ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో మినీ ట్యాంక్ బండ్ పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది. గజ్వేల్ పట్టణంలోని పాండవుల చెరువును గత 2 సంవత్సరాల క్రితం మినీ ట్యాంక్ బండ్ గా మార్చడానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మొదటగా 8 కోట్ల రూపాయలను విడుదల చేయగా పనులు ప్రారంభించారు. కానీ ఆ పనులకు అమౌంట్ సరిపోకపోవడంతో మళ్లీ 2 కోట్ల 60 లక్షల రూపాయలను ప్రభుత్వ శాఖ మంజూరు చేసింది. చెరువు కట్టపైన కేవలం మూరం పోసి తూతు మంత్రంగా మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కాంట్రాక్టర్లు అక్కడ ఇప్పటి వరకు సిసి రోడ్డు వేయలేదు. అలాగే చిన్న పిల్లలు ఆడుకునే వస్తువుల దగ్గరకు వెళ్లకుండా వాటిలో ముళ్ల కంచెలు వేసి ఆడుకోకుండా చేశారు. అలాగే చుట్టుపక్కల ఆహ్లాదకరంగా ఉండేందుకు మొక్కలు నాటారు. కానీ ఆ మొక్కలకు నీళ్లు పోసే వాళ్ళు లేక పట్టించుకునే నాదుడు లేక పూర్తిగా ఎండిపోయాయి. అక్కడ వాకింగ్ ట్రాక్ మాత్రం ఇప్పటి వరకు నిర్మించలేదు. ఇప్పుడు పాండవుల చెరువుపైకి వెళ్తే ఎండిపోయిన మొక్కలు ముళ్ల పొదల్లోని ఆట వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇప్పటికైనా టూరిజం శాఖ స్పందించి ప్రజలకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ పనులు ఇంకా పూర్తి కాలేదు. సదరు కాంట్రాక్టర్ ని మొత్తం కాకముందే వెళ్లిపోయారు. అక్కడ 2 బోట్లను కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ బోట్లు ఎప్పుడు నడుస్తాయో ఎవరికీ తెలియదు. వెంటనే ఉన్నత అధికారులు స్పందించి గజ్వేల్ పాండవుల చెరువును మినీ ట్యాంక్ బండ్ గా పూర్తి స్థాయిలో మార్చాలని గజ్వేల్ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా దగ్గర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ప్రజలు. కనీసం స్థానిక లీడర్లైనా పట్టించుకోవాలని కోరుతున్నారు.